మూడు వందల రోజుకు చేరుకున్నాం కదా. ఈ మూడు వందల రోజుల్లో మీరు మూడు వందల పాఠాలు విన్నారు రెగ్యులర్గా వచ్చినవాళ్ళు. కనీసం రెండు వందల పాఠాలైనా విన్నారు అంటే సండే స్కూల్ వారం ఒక రోజు జరుగుతుంది కదా, యాభై వారాలైతే ఒక సంవత్సరం క్రింద లెక్క, యాభై రెండు వారాలు అంటే దాదాపు మీరు నాలుగు సంవత్సరాల పాటు సండే స్కూల్కు నాన్ స్టాప్గా అటెండ్ అయినట్టు లెక్క. 300 డేస్ కూడా ఎవరైనా రాగలిగితే వాళ్ళు 6 సంవత్సరాలు నాన్ స్టాప్గా సండే స్కూల్లో అటెండ్ అయితే ఎంత స్టఫ్ వస్తుందో అంత స్టఫ్ వస్తుంది. ఒక వింత చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక 2వ క్లాస్ అబ్బాయి, మళ్ళీ ఎవరున్నారు, జాయ్ ఎవరున్నారు కదా, తను 6 సంవత్సరాల పాటు సండే స్కూల్కి వెళ్తే తను 8 ఇయర్స్ అబ్బాయి అవుతాడు కదా కదా. ఇప్పుడు 2వ క్లాస్ 8th క్లాస్కి వస్తాడు, 2nd క్లాస్లో ఉన్న వ్యక్తి 8th క్లాస్కి వస్తాడు. కాబట్టి అలాంటి 8th క్లాస్కి వచ్చేసరికి ఓకే, 8th క్లాస్ వాడు అన్ని విషయాలు చెప్పడం మంచి పెద్ద వింత కాదనుకుంటారు. కానీ 2nd క్లాస్ అబ్బాయే ఈ 300 రోజుల్లో మహా అయితే ఒక క్లాస్ పెరుగుతుంది, 3rd క్లాస్కి వస్తాడు అంతే కదా, ఇంకొక 65 రోజులు అంటే 3rd క్లాస్ అబ్బాయికి ఇన్ని వాక్యాలు ఎలా తెలిసాయి అది ఆశ్చర్యం. ఇప్పుడు మీకు బాగా నాలెడ్జ్ పెరగచ్చు కానీ మీ నాలెడ్జ్తో పాటు వయసు పెరగట్లేదు కదా, వయసు అంత తక్కువే ఉంటుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, అది గొప్ప విషయం ఈ ఆన్లైన్ ద్వారా. ఏమ్మా నిర్మలమ్మ, దేవుడు ఈ విధంగా మనకి ప్రైజ్ రాడమ్మా, పిల్లలందరికీ ప్రైజ్. అంకుల్ మాట్లాడుదాం. థ్యాంక్ యూ నాన్న, సెట్టింగ్స్ వల్ల లేట్ అయిందన్నా. మీరు కంటిన్యూ చేయండి పర్లేదు అమ్మా, అంటే మీరు వచ్చేంత వరకు, అంతే మీరు వచ్చేంత వరకు అన్నా. అలాగే ఓకే, పిల్లలు ప్రైజ్ తిరాడు అందరికి, అందరూ బాగున్నారు కదా, చాలా చాలా సంతోషం. ఈ 300 డే సెలబ్రేషన్ లో మనం అందరం కలుసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు కదా. అయితే మరి ఈ ప్రారంభ సమయంలో మనం అందరం కలిసి పిల్లల మధ్యలో ఒకళ్ళు, టీచర్స్ లో ఒకళ్ళు, మనందరికి మన అందరి ముందు నడిపిస్తున్న అన్న ఫైనల్ గా ప్రార్థన చేస్తారు సరేనా. ఈ 3 ప్రార్థన చేసుకుని ఈ 300 రోజు సెలబ్రేషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. పిల్లలు మరి పిల్లల్లో నుంచి ఎవరు ప్రేయర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజలకు ఉన్నారా మన మధ్యలో? అక్క ప్రజలకు కొంచెం టైం పడుతుంది అక్క. ఆహా సరే, బెనిటన్యా ఉన్నావు కదా, ఓకే ఓకే. పిల్లల్లో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చెయ్యి, టీచర్స్ లో నుంచి ఒకళ్ళు, తర్వాత అన్న. అయితే పిల్లల నుంచి మనల్ని ఇప్పుడు లిల్లీ ప్రార్థన నడిపిస్తుంది అక్క. లిల్లీ ఇప్పుడు మన మధ్యలో, మనందరి మధ్యలో లిల్లీ ఉంది, లిల్లీ అక్క అందరి పక్షాన ప్రార్థన చేస్తారు 300 రోజు సెలబ్రేషన్ లో సంతోషంగా మనందరం జాయిన్ అయిపోయాం కదా. లిల్లీ అక్క ఎక్కడున్నావు? ఎవరు లిల్లీ అక్క లేదు, అక్కడ ఎవరు ఉన్నారు, అమ్మో ఎవరు మాట్లాడుతున్నారు. సరే సరే, ఈ రోజుకి మనం విందాం ఎవరు మాట్లాడుతున్నారు ఏంటో కదా, ఎవరు ప్రార్థన చేస్తున్నారు. ఓకే ప్రార్థన, అందరు కూడా చక్కగా మీ ప్లేస్ లో నుంచి మీకు వీలైన వాళ్ళు మోకరించండి, లేకపోతే 2 చేతులు జోడించండి, మీ కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో అయితే వేద్దాం పిల్లలు సరేనా. ఓకే ప్రార్థన, పిల్లలందరూ ఫ్రెండ్స్ టీచర్స్ చేయొచ్చు ఉండగా మేము చక్కగా చేయడానికి మీకు సహాయం చేసాం. మీరు 300 డేస్ ఇచ్చినందుకు వందనాలు. మీరు ఈ సండే స్కూల్ నడిపించినందుకు వందనాలు. పిల్లలందరూ చక్కగా చేయడానికి మీకు సహాయం చేయండి. తప్పులు ఏం చేయకుండా ఉండడానికి మీకు సహాయం చేయండి. పిల్లలందరికీ చెప్పే జ్ఞానాన్ని తెచ్చేయండి. మీరు
మీరు మా మధ్య ఉండమని ఇచ్చిన ప్రార్థన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. టీచర్స్ పక్షాన ఒకళ్ళు. ఈరోజు వినటానియా అక్క చెప్పండి అక్క. ఈరోజు మన మధ్యలోకి కొత్తగా వచ్చిన టీచర్ ఉన్నారు కదా, ఆ టీచర్ గారికి వెల్కమ్ చెప్తూ ఆ టీచర్ గారిని ప్రార్థన చేయమనుకోదామా? ఎవరు అంటే రాజేష్ గారు ఉన్నారు మన మధ్యలో. ఓకేనా రాజేష్ అన్న, వెల్కమ్ అన్న, థ్యాంక్ యూ అన్న, చాలా సంతోషం. మరి ఈ రోజు మా పిల్లలందరి పక్షాన 300 రోజు సెలబ్రేషన్, 300 డేస్ సెలబ్రేషన్ మేము జరుపుకుంటున్నాము. ఆ సెలబ్రేషన్ ప్రారంభ ప్రార్థనగా మీరు చేయండి అన్న. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మేమందరం చేరుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ తండ్రితను బట్టి, శ్రేష్టమైన అవకాశం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దైవజనులకు మీరు ఇచ్చినటువంటి నాయన దర్శనం బట్టి వందనాలు ప్రభా. ఈ యొక్క సెలవు దినములలో ప్రభా చిన్న బిడ్డలందరూ ఇంటి వద్ద ఉండి నాయన మీ వాక్కులు నేర్చుకోవడానికి తండ్రి, మీ సత్యాలు నేర్చుకోవడానికి బిడ్డలకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఎంతో ఓర్పుతో నేర్పుతో నాయన ఆ బిడ్డలకు మీ పరిశుద్ధ లేఖన భాగములను బోధించటకు నాయన తండ్రి అక్క వాళ్ళను తండ్రి మీరు ఎన్నుకున్న విధానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఈ యొక్క గ్రూప్ లోనైనా ఎంతో మందినైనా మీ యొక్క బిడ్డలు తండ్రి ఈ యొక్క పరిచర్య చేయడానికి నాయన మీరు ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతో కష్టము ఎంతో తండ్రి ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభా మీ సన్నిధిలో ఆనందించి సంతోషించి మిమ్మల్ని స్తుతించుకోవడానికి మీరు ఇక చక్కని వేదికను మీరు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రములు తండ్రి. అయ్యా ప్రారంభించిన నాటి నుంచి ఈనాటి వరకు మీరు కొనసాగిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. మీ కృపను బట్టి నాయన తండ్రి 250 రోజులు జయకరంగా జరిగించారు. 300 రోజుకి ఈ రోజు మీరు తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రములు తండ్రి. మీరు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. తండ్రి ఈ రోజు తండ్రి ఏ బిడ్డలు ఏ కార్యక్రమాలను నిర్వహించున్నాయన్నారు ఆ బిడ్డలందరి మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మీ మహిమార్గమై ఆయన ఈ కార్యమును ఈ రోజు కార్యక్రమం అంతటిని మీరు జరిగించండి. నేను ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్ష వహించండి. దైవజన మీరు జ్ఞాపకం చేసుకోండి, సేవలు బలపరచండి. ఆయన ఇక టీమ్ లో ఉన్నటువంటి చిన్న బిడ్డలను, టీచర్స్ను, పెద్దవారిని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకోండి. నేను కూడా పాల్గొనడానికి నాకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశం బట్టి, సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనలోని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. పిల్లలు మనందరూ కూడా ఒక్కసారి చిన్నగా ఆరాధన చేశాక మనందరి పక్షాన అన్న ప్రార్థన చేస్తారు, అంకుల్ ప్రార్థన చేస్తారు, సరేనా? చిన్నగా మనందరం రెండు పైకెట్టి దేవునికి వందనాలు చేద్దామా? థ్యాంక్ యూ యేసయ్య. యేసయ్య నీకు వందనములు ప్రభువా. శుక్ర సింహాస్ మీద ఆశీర్వడైన తండ్రి నీకు వందనములయ్యా. మహోన్నతుడా నీకు వందనాలు. సర్వాధికారి నీకు వందనములు. జీవం కలిగిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. ఈ జూమ్ కార్యక్రమాన్ని తండ్రి, సండే స్కూల్ కార్యక్రమాన్ని ప్రారంభించినది మొదలు ప్రభువా నీ గొప్ప కృపను, కార్యక్రమాలు మాకు తోడుగా ఉంచి ఏ ఆటంకము లేకుండా జరిపించిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. స్తోత్రములయ్యా. భయంకరమైన పరిస్థితుల్లో గత సంవత్సరం ఉన్నప్పుడు ప్రభువా ఆ ప్రమాదాల నుంచి, ఆ కీడు నుంచి తప్పించిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. జీవించి చిన్నవాడా నీకు వందనము. జీవాధిపతి నీకు వందనములు. రాజులకు రాజా నీకు వందనములు. ప్రభులకు ప్రభువా నీకు వందనములు. సర్వాధికారి నీకు వందనములు. సకల భూరాజ్యములకు దేవుడు అయిన తండ్రి నీకు వందనములు. సర్వ శరీరాలకు దేవుడిగా ఉన్నవాడా నీకు స్తోత్రములయ్యా. సకల సృష్టి అంతటిని కూడా నీ మాటతో కలుగు చేసిన వాడా నీకు స్తోత్రం. నీ చేతులతో మమ్మల్ని నిర్మించిన వాడా నీకు స్తోత్రం. నీ జీవమును మాలో ఉంచిన వాడా నీకే స్తుతులు. స్తోత్రం. నీ ఎరచేతుల్లో మమ్మల్ని చెక్కుకొని ఉన్నవాడా నీకు స్తోత్రం. నీ ఎరచేతులలో మమ్మల్ని భద్రపరిచి నీ ఒడిలో మమ్మల్ని కూర్చుని పెట్టుకున్నవాడా నీకు స్తోత్రం. నీ సురక్షిత రెక్కలో మమ్మల్ని భద్రపరిచిన వాడా నీకే వందనములు. వందనములు. వందనం. ప్రతి ఒక్కరూ చెప్తాం పిల్లలు ఈ 300 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తాం. వందనములయ్యా. నాతో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రం. అనేక మంది టీచర్స్ ని మా మధ్యలోకి తీసుకొచ్చావు ప్రభువా నీకు స్తోత్రములు. అక్క వాళ్ళతో అన్న వాళ్ళ ద్వారా మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలని చెప్తాం పిల్లలు. అందరూ కూడా దేవునికి వందనములు చెప్తాం. మహోపకారములు చేసే దేవునికి వందనములు చెప్తాం. ఈ సమయం ఎంతో మందికి లేదు. మనలైతే దేవుడు ఏర్పాటు చేసుకొని ఇప్ప గుంపులో మనల్ని ఉంచినందుకు దేవునికి వందనములు చెప్తాం. ఎంతో మంది రావాలనుకున్నారు కానీ రాలేకపోయినారు. దేవుడైతే నేను నన్ను ఏర్పాటు చేసుకున్నారు. అందరి బట్టి దేవునికి వందనములు చెప్తాం. ఇంకా నువ్వు రాబోయే రోజులు ఇంకా ఆశ్చర్యకార్యములు చేసే దేవాది దేవునికి వందనములు చెప్తాం. తండ్రి నీకే స్తోత్రములు. 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 మహోన్నతుడా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా నీకు వందనం. మా మధ్యలోకి దిగి వచ్చిన తండ్రి నీకే స్తుతులు. స్తోత్రములు. స్తోత్రములు. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
Hallelujah. Ah, ha, ha, hallelujah. Ah, ha, ha, hallelujah. Ah, ha, ha, hallelujah. Ah, ha, ha, hallelujah. Ah, ha, amen. Stotramu Tandri, Goppa Devuda, Manchi Devuda. మహారక్షకుడా, ఎంత అద్భుతం చేసావు తండ్రి, ఎంత ఆశ్చర్యకార్యం చేసావు తండ్రి. ఈ భూమి మీద ఉండగా నిన్ను తగిన విధంగా స్తుతించడం మాకు చేత కాదు ప్రభువ. ఈ మట్టి దేహాల్లో ఉంటుండగా నిన్ను తగిన విధంగా స్తుతించడం మాకు చేత కాదు ప్రభువ. ఈ లోకంలో, భౌతిక లోకంలో నీకు రావలసిన ఘనత నీకు ఇవ్వడం మాకు చేత కాదు ప్రభువ. నువ్వు ఇస్తుంటే మేము అనుభవిస్తూ ఉన్నాం, తగిన విధంగా నిన్ను స్తుతించలేకపోతున్నాం, తగిన విధంగా ఘనపరచలేకపోతున్నాం, తగిన విధంగా నిన్ను ప్రేమించలేకపోతున్నాం తండ్రి. నువ్వు ఇచ్చినంత అనుభవిస్తున్నాం, ఆనందిస్తున్నాం, కానీ తిరిగి మేము ఏమి చేయలేకపోతున్నాం. నాయనాగో మా పెదవులనే నీకు అర్పిస్తున్నాం, మా స్తుతి యాగాన్ని అర్పిస్తున్నాం తండ్రి. ఈ 300 రోజులు ప్రభా ఎంత అద్భుతంగా మాకు ఆరోగ్యాలు ఇచ్చావు, ఇంటర్నెట్ ఇచ్చావు, ల్యాప్టాప్లు ఇచ్చావు, మొబైల్ ఫోన్స్ ఇచ్చావు, డేటా ఇచ్చావు తండ్రి, పవర్ ఇచ్చావు తండ్రి. నాయన ఎంత గొప్ప కార్యం చేసావు తండ్రి, స్తోత్రము తండ్రి. మరి బిడ్డలకు సమయం ఇచ్చావు తండ్రి, తల్లిదండ్రులకు ఇంట్రెస్ట్ ప్రసాదించావు తండ్రి. నాయన మా అందరికి ఆరోగ్యాలు అనుగ్రహించావు తండ్రి, మాకు టీచర్స్ని, రిసోర్స్ పర్సన్స్ని, అబ్జర్వర్స్ని ప్రసాదించావు తండ్రి, సలహా ఇచ్చేవాడిని, ప్రార్థన చేసేవాడిని మాకు సమకూర్చావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు నాయన, నీవే మాతో ఉన్నావు. ఈ 300 రోజులు నీవే మాతో ఉన్నావు నాయన, నీవే ప్రభా మాతో పాటు జాయిన్ అయ్యావు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి, నాయన నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. పాఠాలు చెప్పేటప్పుడు టీచర్స్ నోటికి నీవు నోరుగా ఉన్నావు తండ్రి, బొమ్మలు చూపించేటప్పుడు అన్ని విషయాలను సహాయం చేసావు తండ్రి. అవుతాడు కొంతమంది కరోనా బారిన పడినప్పుడు వాళ్ళని స్వస్థపరిచావు తండ్రి, ఆపరేషన్స్ జరిగినప్పుడు సక్సెస్ చేసావు తండ్రి, నీకు 100 ఉద్యోగాలు లేనప్పుడు ఉద్యోగాలు ఇచ్చావు తండ్రి, నాయన అప్పులు తీర్చావు తండ్రి. ఈ 300 రోజులు ఆధ్యాత్మిక దీవులతో పాటు ఆర్థిక దీవులు ఇచ్చావు, ఆరోగ్య దీవులు ఇచ్చావు. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత మంచివాడు నాయన, ఎంత ప్రేమ గలవాడు తండ్రి, ఎంత నీతివంతుడు, ఎంత న్యాయవంతుడు తండ్రి. అలాంటి నేను ఇంకా ఆరాధిస్తాం, ఇంకా ప్రేమిస్తాం, ఇంకా నీ కోసం జీవిస్తాం తండ్రి, ఇంకా నిన్ను ప్రకటిస్తాం ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. మరొకసారి మమ్మల్ని మేము డెడికేట్ చేస్తున్నాం, మరొకసారి మేము కమిట్మెంట్ తీసుకుంటున్నాం ప్రభువా. మా జీవితం అంతా ఎంత కష్టమైనా, ఎంత బాధలైనా, ఎంత నష్టమైనా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితున్నప్పటికీ ప్రభువా నిన్నే ప్రేమిస్తాం, నిన్నే ఆరాధిస్తాం, నిన్నే పూజిస్తాం, నిన్నే ప్రకటిస్తాం, నిన్ను విడిచిపెట్టాం ప్రభువా. మా బ్రతుకులు మరొకసారి ప్రతిష్ఠించుకుంటున్నాం ప్రభా, నీ సేవలోనే మేము చచ్చిపోతాం తండ్రి. నీ బ్రతుకుంటున్నారు, క్రీస్తే చావైతే లాభం, మా ప్రాణాలు కూడా నీ సేవ కోసం మేము అర్పించుకుంటాం ప్రభా. మా డబ్బులు, మా ఆరోగ్యం, మా సమయం, మా బాంధవ్యాలు, మా సమస్తం నీ సేవ కోసం అర్పించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని స్వాధీనం చేసుకో, మమ్మల్ని నీ స్వాధీనంలో ఉంచుకో ప్రభా. నాయన సహాయం చేయి ప్రభా, నీకు 100 బిడ్డలు, ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తాను తండ్రి. ఎవరెవరు తల్లిదండ్రులు వారిని నీ సేవ కోసం సమర్పించుకున్నారో వారిని ఇప్పుడే తయారు చేయతండి, ఇప్పటి నుండి నీ సేవలో వాడుకో ప్రభా. నీకు 100 చెల్లిస్తాను తండ్రి. నాయన ఈ 300 రోజులు మరొకసారి ప్రతి బిడ్డ మీద నీ అభిషేకం ఉంచమని ప్రార్థిస్తాను, నీ ప్రత్యేకమైన అభిషేకం ఉంచుతండి. పరిశుద్ధాత్మ వరములు దయచేయి, పరిశుద్ధాత్మ ఫలము దయచేయండి, పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. కరుణించి ఈరోజు ఈ సమయం అంతా నీ పాదాల ముందు పెట్టి వాటి సద్వినియోగం చేసుకుని కృప దయచేయమని. ఎవరెవరు ఫ్యాన్సీ డ్రెస్లో ఉండి నీ ప్రభు ఒక్కొక్క క్యారెక్టర్ కోసం వివరించబోతున్నారు, వారి మీద ప్రతి దీవెన ఆశీర్వాదాలు ఉంచమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అక్క ఈ రోజు నా బర్త్డే అక్క, నా కోసం ప్రేయర్ చేయండి అక్క. సోనీ, సోనీ బర్త్డే అంటమా? సోనీ కోసం ప్రేయర్ చేయండి. ఎవరికి చేయించాలి అమ్మా? కల్పన అక్క. సోనీ ఎన్నో బర్త్డే? సోనీ ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి? పిల్లలు అందరికి ప్రైజ్ లాడ్ పిల్లలు. సోనీ హ్యాపీ బర్త్డే కదా, మనందరం ప్రేయర్ చేద్దాము. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మహోన్నతుడా,
మహాగణుడా, నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నాయన, మా ప్రియ కుమార్తె సోని నిమిత్తం నీ పాదముల చెంతకు వచ్చున్నాము నాయన. తన తల్లి గర్భములో నా తండ్రి పిండముగా రూపింపబడిన దినము నుండి ఈ దినము వరకు మీ చల్లని రెక్కల చాటిన ప్రభా, కాచి కాపాడి కనికరించి భద్రపరిచి మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటమును దానముగా బహుమానంగా ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నాయన, ఇన్ని సంవత్సరాలు కూడా ఎంతో సంతోషకరముగా నాయన కొంతమంది పిల్లలతోనే తన పుట్టినరోజు పండుగను జరిగించుకుని ఉండవచ్చు. ఈ జూమ్ లో అయితే ప్రభా అనేక పెద్దలతోనూ నాయన అనేకమైన స్నేహితులతో జరిగించుకునే భాగ్యం అనుగ్రహించినందుకు నీకు వందనాలు. రాబో సంవత్సరం అంతట్లో నీ నామ మహిమార్థమై కుమార్తె నాయన నీ యొక్క పరిచర్యలో బహుబలముగా వాడబడినట్లు మీరు సహాయం చేయమని నీకు వందనాలు నాయన. కుమార్తె పక్షంగా మీ చిత్త ఉద్దేశ ప్రణాళిక సంకల్పం నెరవేర్పులోనికి తీసుకుని వచ్చి రాబో దినముల్లో పరిశుద్ధాత్ముడు అనేకులకి నాయన అయ్యా నాయన సాక్షి కుమార్తెగా జీవించమని మహోన్నతుడు మహాగణుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. ఓకే పిల్లలు, చాలా చాలా సంతోషం. మరి ఈరోజు మిన్నీ అక్క ఒక యాక్షన్ సాంగ్ చేస్తావు అక్క. ఎస్ అక్క. ఓకే మిన్నీ అక్క యాక్షన్ సాంగ్ చేసాక ఇంకెవరైనా జాయిన్ అవుతారేమో చూద్దాం. అప్పుడు చాలా మంకులు మాటలు మనం విందాం. పిల్లలు మనందరికి మంచి గ్రీటింగ్స్ ఇస్తారు, అది అన్ని విందాం. అప్పుడు మన అందరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తెర ముందుకు వచ్చేద్దాం. సరేనా పిల్లలు? ఓకేనా? మిన్నీ అక్క పాటలు అయ్యేసరికి ఇంకా ఎవరైనా కొంతమంది జాయిన్ అవుతారేమో చూద్దాం. అప్పుడు అందరు కలిసి అంకుల మాటలు మనం విందాము. విన్న తర్వాత మన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అన్న ఉన్నారు కదమ్మా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే పిల్లలు, మిన్నీ అక్కతో పాటు మీరు మీకు వీలుని బట్టి మీరు చెయ్యండి పిల్లలు, సరేనా? మీ మేకప్ మాత్రం ఊడిపోయేలాగా ఎగరకండి, చక్కగా చెయ్యండి స్మూత్. ఓకే ఓకే పిల్లలు, హలో, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? చాలా చాలా మిస్ అయిపోయావక్క. నిన్ను అన్ని నువ్వు కొత్త కొత్త ఫ్రెండ్స్ ని కలిసావు కదక్క, మరి మాకు పరిచయం చేయవా వాళ్ళని? నువ్వు కొత్త ఫ్రెండ్స్ ని కలిసావు కదక్క, మమ్మల్ని మాకు పరిచయం చేయవా? అందరిని కలిసానక్క, వాళ్ళందరినీ వదిలేసి వచ్చానక్క. ఎలా పరిచయం చేయాలి? కొన్ని రోజులే ఉన్నాయి. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఫుల్ ప్రేయర్ఫుల్ గా నేను వెయిట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరూ చూడడానికి. రూతన్ జాయిన్ కలిసినప్పుడు ఎంత హ్యాపీ అనిపించింది అంటే అందరి పిల్లల్ని కూడా ఇలా చూడాలి అని అనిపించింది నాకు. ఒక రోజు రాబోతుంది కదా. ఓకే పిల్లలు, వెరీ గుడ్. దానికోసం ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. ఇవాళ 300 డేస్ పిల్లలు, దేవుని కృప వల్ల దేవుని క్షేమము భద్రత అన్ని మనం పట్ల ఉంది కదా. ఇంతవరకు దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి నడిపించాడు. ఆయన సన్నిధిలో ఆయన పరిచర్యలో ఇలాగూ వాడుకుంటున్నాడు. మన దేవునికి స్తుతి ఆరాధన చేద్దామా? నిన్న మీరు చక్కగా చేశారు పిల్లలు యాక్షన్ సాంగ్స్. అదే పాటని మనం అందరం కూడా మీరు ఏ విధంగా అయితే నేర్చుకున్నారో అలాగ చేయండి. అలాగే నేను కూడా నేను నేర్చుకున్న విధంగా నేను కూడా చేస్తాను. అందరం కూడా కలిసి ఏకంగా దేవుణ్ణి స్తుతిద్దాం పిల్లలు. రండి, అందరు వీడియోస్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా నించొని చేయాలని ఆశపడుతున్నాను. టీచర్స్ ఎవరైనా అంటే కల్పన అక్క, పావని అక్క, నిమ్మి అక్క, అందరూ ప్రజల అక్క, అందరు పిల్లలు ఓపెన్ చేసుకోవాలి వీడియోస్ ఓపెన్. పిల్లలు అందరం కలిసి చేస్తే బాగుంటది పిల్లలు. వీడియోస్ ఓపెన్ చేసుకొని వాళ్ళందరూ కూడా వీడియోస్ ఓపెన్ చేసుకోండి అన్న. ఓకే చేసేద్దామా? ఆర్ యు రెడీ పిల్లలు? ఓ yes, yes, Jesus, సూపర్.
హల్లెలూయా గానం నిసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇగను నికే కీర్తి హల్లెలూయా గానం నిసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇగను నికే స్తోత్రము మా క్రీస్తుకే ప్రయాసే లేదుగా ఏసే తోడుగా మాతో నడువగా భయమే లేదుగా స్తోత్రము మా క్రీస్తుకే క్రీస్తుని వేడగా మార్గం తానేగా సత్యం రూడిగా జీవం నీయగా కీర్తి హల్లెలూయా గానం నిసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇగను నికే కీర్తి హల్లెలూయా గానం నిసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఇగను నికే దేవుడు ఇట్టి రీతిగా కాపాడిన దేవుడు ఎల్లప్పుడు మనకు తోడుగా ఉన్నాడు పిల్లలు. ఇంకా మీ దగ్గర దేవుని రాకడ సమయం వచ్చేంత వరకు మనం ఇలానే కొనసాగుదాం, ఇలానే చేద్దాం పిల్లలు. ఓకేనా? వెరీ గుడ్ పిల్లలు. అక్క సిగ్నేచర్ సాంగ్ పెట్టచ్చాక? ఓకే 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 పిల్లలు. మరి మన సండే స్కూల్ కి అంకుల్ చాలా మంది చక్కని సిగ్నేచర్ సాంగ్ చేశారు కదా కదా. ఆ సండే స్కూల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనం వీడియోస్ ఎలా పెట్టుకోవాలి, మనం హోంవర్క్ ఎలా చూపించాలి, అన్ని విషయాలు కూడా ఆ సిగ్నేచర్ సాంగ్ లో చూసాం కదా. ఇవాళ 300 డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనము ఈ సిగ్నేచర్ సాంగ్ చూసి. మళ్ళీ ఇంకోసారి చూద్దామా?
రెడీగా ఉన్నారా మరి? రెడీయా? అలసిపోయారా ఏంటి? చేసేద్దా మా అయితే ఒక్కసారి బాబా చేస్తంటారా? Online lo sanne school lo Tar
మనం ఎన్ని రోజులు 300 రోజులు మనం వినిపిస్తుందా అక్క? వినిపిస్తుందా అక్క? మనం ఈ 300 రోజులు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 100 200 300 రోజులు వచ్చాం పిల్లలు. ఈ 300 రోజులు ఇంత జాలీగా మనం ఉన్నాం, అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం అంటే ఏంటి పిల్లలు? దేవుని మహాకృప. మనల్ అందరినీ కూడా శాలమంకల విజన్ లో ఉన్నాం మనందరూ తెలుసా, దేవుడే ఆయన చూపించారు. కాబట్టి మన కోసం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. కాబట్టి మరి అన్నకు మనందరం థ్యాంక్ యూ చెప్తామా? మనందరిని ఉద్దేశించి అంకుల్ కొన్ని మాటలు మాట్లాడతారు ఇప్పుడు, సరేనా? గ్రీటింగ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అంకుల్? థ్యాంక్ యూ అంకుల్. చెప్పండి పిల్లలు కూడా చెప్పండి, పట్టండి ఒకసారి. మరి మాకు ఈ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పండి పిల్లలు. ఓకే పిల్లలు, నేను ఇప్పుడు 1000 రోజుల నుంచి 1 రోజు వస్తా. ముందు 1000 రోజు మొదలు పెడతా. ఓకే అమ్మ, టీబీఎన్ ఎఫ్ఆర్జిఎస్ ఏది ఎవరు ఉంది, ఎవరిది? ఎవరు మనవాళ్ళేనా? చూడండి, ఇక్కడ మనకు తెలియని వాళ్ళైతే నేను బ్లాక్ చేయాలి. ఇక ఎవరు ఇది మాట్లాడండి, ఎవరు? హలో, టీబీఎన్ ఆర్ ఎవరండి అది? అమ్మ ఎవరమ్మా, ఎవరు మనవాళ్ళేనా? రత్నరాజ్ అంట అంకుల్. నాన్న, నీ అసలు పేరు పెట్టానా? ఒరిజినల్ పేరు పెట్టు, రీనేమ్ చేయి. బాబు పాత మన ఎవరు? శాంసియోన్. అక్క రీనేమ్ చేస్తాలే అమ్మ, రీనేమ్ చేయనా? ఓకే శాంజయన్, బాగున్నావా? వెరీ గుడ్. ఇంకెవరైనా అలాంటి పేర్లు ఉంటే చూడండి, మనకు తెలియని పేర్లు ఉంటే. ఓకే రైట్, 1000 రోజున మీరందరూ ఎంత పెద్దోళ్ళు అయిపోతారు? ఇంకోటి 2 ఇయర్స్ పెద్దోళ్ళు అయిపోతారు కదా. ఇది మొదలు పెట్టక ముందు మీరు 300 డేస్ చిన్నవాడు, అంటే దాదాపు మీరు 1 సంవత్సరం చిన్నవాడు. 1000 రోజున మీరు 3.5 ఇయర్స్ పెద్దోళ్ళు అయిపోతారు. అంటే 1వ క్లాస్లో వాళ్ళందరూ కూడా 4th క్లాస్కి వచ్చేస్తారు అప్పటికల్లా కదా. 1000 డేస్ సెలబ్రేషన్ మనం న్యూఢిల్లీలో చేయబోతున్నాం. న్యూఢిల్లీలో చాలా విషయాలు చూడబోతున్నాం. అయితే అప్పుడు మనం పాకిస్తాన్ బార్డర్ కూడా వెళ్ళబోతున్నాం. పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఎవ్రీ ఈవినింగ్ ఒక స్పెషల్ ఐటమ్ ఉంటుందన్నమాట. అంటే ఆ బార్డర్ క్లోజ్ చేసేటప్పుడు ఒక రకమైన ఇది చేస్తారు, అది కూడా మనం చూడబోతున్నాం. కాబట్టి 500 డేస్ అయిపోయినట్టే నా దృష్టిలో యాక్చువల్గా. ఎందుకంటే మొన్న నాయుడుపేట, తిరుపతి, నాయుడుపేట, వెంకటగిరి 3 రోజులు జస్ట్ ఉఫ్ అనిపే ఇలా పుష్కాకలాగా అయిపోయింది అనమాట. ఎంత స్పీడ్గా అయిపోతుందో చెప్పలేము. సేమ్ అంతే ఇప్పుడు హైదరాబాద్ కూడా ఉష్కాకలే అయిపోతుంది. ఇలాగ హైదరాబాద్ బస్ ఎక్కుతాం, మళ్ళీ ఇంట్లో ఉంటాం, 3 రోజులు మళ్ళీ ఇంట్లో ఉంటాం, అంత స్పీడ్గా అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ 500 డేస్ మొన్న ఎప్పుడైతే తిరుపతి వెళ్ళి వచ్చేసామో నాకు ఆ 500 డేస్ కూడా అయిపోయినట్టే ఉంది. ఇప్పుడు నేను అంతా నా బ్రెయిన్ అంతా 1000 డేస్ కోసం, ఢిల్లీ కోసం, పాకిస్తాన్ బార్డర్ కోసం ఆలోచిస్తున్నాను అనమాట. ఓకే, మనం 1000 డేస్ చేసుకోబోతున్నాం. కాబట్టి నా ఆశ ఏంటంటే అందరూ మళ్ళీ వెనక్కి రావాలి. ఎంతమంది మానేశారో అందరూ మళ్ళీ వెనక్కి రావాలి. మీరు ఢిల్లీ వరకు రావాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎంత అద్భుతంగా జరుగుతుందో మీకు తెలిసిపోతుంది అండి, కొద్ది రోజుల్లో మీకు అర్థమైపోతుంది. ఢిల్లీ కోసం ప్రిపేర్ అండి, ఢిల్లీ కోసం ప్రేయర్ చేయండి. మరి 1000 డేస్ చాలా అద్భుతం జరగబోతుంది. అక్కడి నుంచి 900 డేస్, 800 డేస్, ఒక్కొక్క సెంచరీ మనం స్పెషల్గా డిజైన్ చేయబోతున్నాం ఈసారి. ఇక్కడ నుండి కూడా
మరి 300 డేస్ కి 400 డేస్ కి మధ్యలో ఉంటుంది చెప్తారా ఎవరైనా? 300 డేస్ కి 400 డేస్ కి అమ్మా ఎవరో అన్మ్యూట్ చేయి. 350 డేస్ అంకుల్. 350 డేస్ అంకుల్ కాదు. ఓకే 350 డేస్ కి 400 డేస్ కి మధ్యలో ఉంటుంది చెప్పండి. 365 డేస్ 1 ఇయర్. 1 ఇయర్ అది కూడా చేయాలి కదా మనం. ఓకే 350 అయితే ఇప్పుడు నా లెక్క ప్రకారం ఒకటే అనుకో, ఇప్పుడు రెండు ఉన్నాయట 3కి 4కి మధ్యలో కదా. అలాగే 2 ఇయర్స్ కూడా చేస్తాం అవుతుంది ఇప్పుడు 730th డే కదా. 365 అంటే 730th డే 2 ఇయర్స్ చేస్తాం కదా. కాబట్టి మన సెలబ్రేషన్ చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. కాబట్టి బోల్డ్ క్యారెక్టర్స్ మీరు నేర్చేసుకోవాలి ఈలోగా బైబిల్ క్యారెక్టర్స్. ఈరోజు ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా ఫ్యాన్సీ డ్రెస్లు, మీరు అన్ని ఫ్యాన్సీ డ్రెస్సులు రెడీ అయిపోవాలి. బోల్డ్ ఇంకా బోల్డ్ ప్రోగ్రామ్స్ రాబోతున్నాయి. 1000 డేస్కి ముందు 900 డేస్, తర్వాత 800 డేస్, తర్వాత 730 డేస్, 700 డేస్, అలాగా ఎన్ని సెలబ్రేషన్లు ఉన్నాయి కదా. కాబట్టి మీరు ఏ బైబుల్ క్యారెక్టర్ చదువుతున్నా వింటున్నా మీ బ్రెయిన్లో ఏముండాలి తెలుసా? ఫ్యాన్సీ డ్రెస్ వేయాలి. ఎలాగేయాలి దీనికి? మీ పాస్టర్ గారు వాక్యం చెప్తాను అనుకో, వాక్యం చెప్తూ న్యాయాధిపతులు సంసోన్ కోసం మాట్లాడుతాను అనుకో, అప్పుడు మీ బ్రెయిన్లో ఏముండాలంటే దీనికి ఫ్యాన్సీ డ్రెస్ ఎలాగేయాలబ్బా అనుకుంటాను మీరు. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ అప్పుడు ఆ సంసోన్ డైలాగులన్నీ మీకు వచ్చాయన్నమాట. సంసోన్ డైలాగులు, సంసోన్ పరిస్థితులు అన్నీ మీ బ్రెయిన్లో ఉన్నారన్నమాట. ఓ ఇవి జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎందుకంటే నేను ఫ్యాన్సీ డ్రెస్ చేసినప్పుడు ఇవన్నీ నాకు ఉపయోగపడతాయి. ఆ సంసోన్ మమ్మీ డాడీల పేర్లు, ఆ సంసోన్ లవర్ పేరు, సంసోన్ లవర్ వాళ్ళ తండ్రి పేరు, అన్నీ ఆ సంసోన్ వెళ్ళిన ఊర్ల పేర్లు, అవన్నీ ఎంతమంది చంపాడో ఆ లిస్ట్ అంతా మీ బ్రెయిన్లో ఉండిపోవాలి. ఎందుకంటే ఏదో ఒకనాడు మీరు సంసోన్ క్యారెక్టర్ని మీరేం చేస్తారు? ఫ్యాన్సీ డ్రెస్ వేస్తారు. ఎందుకంటే బోల్డ్ సెలబ్రేషన్ ఉన్నాయి కదా మనకి. ఇన్ని సెలబ్రేషన్లు మీరు ఇప్పుడు ఇన్ని ప్రతి సెలబ్రేషన్కి ఒకటే వేస్తారండి, ప్రతిసారి ఒకటే వేస్తారండి కాదు కదా, మారుస్తూ ఉంటారు కదా. కాబట్టి మీరు బైబిల్ ఎక్కడ విన్నా, చర్చిలోనైనా లేకపోతే ఎక్కడ టీవీలో విన్నా, ఏ క్యారెక్టర్ కోసం మీరు విన్నా, మీ బ్రెయిన్లో ఫ్యాన్సీ డ్రెస్ వచ్చిన ఆలోచన ఉండాలి. మీ బ్రెయిన్లో అనుకోవాలి, ఓకే ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి, నేను ఫ్యాన్సీ డ్రెస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది నేను చెప్పాలి, ఈ పాయింట్ నేను మర్చిపోకూడదు అంటే అన్నీ మీ బ్రెయిన్లో రాసేసుకోవాలన్నమాట. నోట్బుక్లో రాస్తే ఎక్కడ పోతుంది ఆ టైం కల్లా? మీరు కరెక్ట్గా 700 డేస్ సెలబ్రేషన్కి వచ్చారు, అబ్బా ఈరోజు నేను 7 అని సంబంధించిన ఏదైనా ఉంటే బాగున్ను, 700 కదా, 7కి సంబంధించిన క్యారెక్టర్ ఏంటి అనుకుంటారు అనమాట. అనుకొని ఓకే 700 సంబంధించిన క్యారెక్టర్ 7 డేస్లో దేవుడు సృష్టించాడు కదా, అప్పుడు ఆ సృష్టి క్రమం అంతా కూడా నేను ఒక ఫ్యాన్సీ డ్రెస్ వేసేస్తాను ఇలాగా మొత్తం ఫ్యాన్సీ. మీరు అది కూడా చేయొచ్చు, క్యారెక్టరే కాదు స్టోరీస్ కూడా ఫ్యాన్సీ డ్రెస్ వేసేవచ్చు. మొన్న లతాక నోవహ్ వాడని ఒక క్యారెక్టర్గా చూపించింది కదా, వాడే మాట్లాడింది కదా షిప్పే ఆర్క్. అలాగా అది కూడా కొన్ని సబ్జెక్ట్స్ కూడా మీరు ఫ్యాన్సీ డ్రెస్గా మీరు తయారు చేయొచ్చు. ఓకే బోల్డ్ ఐడియాస్ ఉన్నాయి. మొన్నే మరి చాలా మేము అనుకున్నాం, మీకు చాలా విషయాలు నేర్పిస్తాం, కొత్త విషయాలు నేర్పిస్తాం అనమాట, చాలా కొత్త విషయం. ఎందుకంటే మిథుషా అంకుల్ గారు ఒకటి చూపించారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక పెద్ద స్టోరీని ఒక వ్యక్తి ఒక్క వ్యక్తి పెద్ద స్టోరీని పెద్ద పెద్ద బొమ్మలు అన్ని ఒక 20-30 బొమ్మలు ఉన్నాయి, అక్కడే ఉన్నాయి అవన్నీ కలిపి తను స్టోరీ చేస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. మిథుషా అన్నారు అన్నారు అంకుల్ అనే మనం ఇలాంటి చేద్దామన్నారు. అలాంటి చాలా ఐడియాస్ ఉన్నాయి. కాబట్టి పిల్లలు ఒక్క ఐటెం మర్చిపోకండి, మీరు ఏది వింటున్నా మీ బ్రెయిన్లో పెట్టేసుకోవాలన్నమాట ప్రతిదీ కూడా. ఓకేనా? మనం చాలా గొప్ప విషయాలు చేయబోతున్నాం, ఇవన్నీ కూడా మనం షూట్ చేయబోతున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్లో మనం రికార్డ్ చేస్తాం కానీ ఇంత ఎఫెక్టివ్గా లేదు కదా, అంత మనం పక్కాగా చేయట్లేదు, లైటింగ్స్ ఏమి లేవు, ఇక్కడ రికార్డ్ అయింది వస్తుంది కాదు. కానీ యాక్చువల్గా మీరు ఫ్యాన్సీ డ్రెస్సులు బాగా మీకు అలవాటు అయిన తర్వాత మేము మీ ఇంటికి కెమెరాలు లైట్లు పట్టుకొచ్చేస్తాం, వచ్చి మేము షూట్ చేస్తాం అనమాట, చక్కగా షూట్ చేస్తాం. ఎందుకంటే మనకు సొంత టీవీ ఛానల్ రాబోతుంది, 24/7 సొంత టీవీ ఛానల్ రాబోతుంది. ఆ సొంత టీవీ ఛానల్లో ప్రతిరోజు ఒక ఫ్యాన్సీ డ్రెస్ని మేము ప్రజెంట్ చేస్తాం, ఎవ్రీడే అంటే కంటిన్యూస్గా మాకు 365 ఫ్యాన్సీ డ్రెస్ క్యారెక్టర్లు కావాలి. మీరే ఇంకెవరు చేస్తారు? మీరే. కాబట్టి అందులో మీరే వాక్యం. ఇప్పుడు మనం ఎలాగ యూట్యూబ్లో చేస్తాం కదా, క్వాలిటీ కాదు. ఎప్పుడైతే 24/7 టీవీ ఛానల్ స్టార్ట్ అయిందో
అప్పుడు మిమ్మల్ని స్టూడియోకి రప్పిస్తాం, హైదరాబాద్ లో స్టూడియో పెడతాం. అది ఆ స్టూడియోకి రప్పించి అక్కడ మీకు మంచి లైటింగ్ మంచి సౌండ్ తో అక్కడ మీ క్యారెక్టర్స్ మేము షూట్ చేస్తాం. అవి మేము టీవీలో రిలే చేస్తుంటాం మాట మాటికి, అవి యూట్యూబ్లో కూడా పెడతాం. అంటే ఇప్పుడు ఇదంతా ఒక ప్రాక్టీస్ సార్. అది ఇవన్నీ 1000 డేస్ అన్ని కూడా ఏంటి ప్రాక్టీస్ అంట. 500 డేస్కి కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. మీ ఎందుకంటే మనందరం కలుసుకుంటాం కదా, అప్పుడు పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుంది. అక్కడి నుంచి 600 డేస్ 700 డేస్ 730 డేస్ 800 డేస్ 900 డేస్ 1000 డేస్ అప్పటికి మనకు స్టూడియో అన్ని రెడీ అయిపోను. ప్రార్థన చేయండి, మనం ఎప్పటికీ ఇది ఉంటుంది. 1000 డేస్ అయిపోదండి, 1000 డేస్ ఇది క్లోజ్ కాదు. ఎన్నో వేల వేల రోజులు యేసుప్రభు రాకపోతే ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు వాళ్ళు, ఏమైనా రోజు లెక్క పెట్టుకుంటారేంటి, అలా సంవత్సరాలు కొడితే వస్తూనే ఉంది. ఆ ఇన్స్టిట్యూషన్ నడుస్తూనే ఉన్నాయి. కంపెనీలు పెట్టారు, యాహూ, ఫేస్బుక్, యూట్యూబ్, వాళ్ళు ఏమి రోజు లెక్క పెట్టుకుంటారేంటి, లెక్క పెట్టుకోరు కదా. అలాగే 1000 డేస్ వరకే మనం లెక్క పెడతాం. ఎన్నో వేల వేల రోజులు ఇది ఉంటుంది. ఇది కూడా ఒక యాహూ యూట్యూబ్ లాడితే, ఇది కూడా ఒక స్టార్ట్అప్ కంపెనీ లాడితే మనది కూడా. కాబట్టి ఇది క్లోజ్ అవ్వదు. మీరు పెద్దవాళ్ళు అయిపోతారు, మీ పిల్లల్ని జాయిన్ చేస్తారు, అయితే వాళ్ళతో మళ్ళీ హోంవర్క్లు చేయించాలి. పాత హోంవర్క్ చూపిస్తే ఒప్పుకో మేము, మీ మీ పిల్లలకి మళ్ళీ హోంవర్క్లు చేయించాలి. మళ్ళీ మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, మీ మనవాళ్ళని ఇందులో జాయిన్ చేస్తారు. అప్పటికి మా బ్యాచ్ ఏమైపోతుందో తెలియదు, ఎక్కడో తెలియదు. అయితే ఒకటి, నేను 100 సంవత్సరాలు బతుకుతాను కాబట్టి మీ మనవల్ని మీ మనవల్ని కూడా చూస్తాను నేను. ఓకే, అందరినీ నేను ట్రైనింగ్ ఇస్తాను 80 బస్సులో. కాబట్టి పెద్ద విషయం, బిగ్ పిక్చర్ చూపించాను మీకు, బిగ్ పిక్చర్. ఆ పిక్చర్లో చిన్న పిక్చర్లో ఇప్పుడు ఉన్నాం మనం కదా. 300 డేస్ అనేది ఒక చిన్న స్పాట్ ఇది ఆ బిగ్ పిక్చర్లో. కనుక మనం నమ్ముదాం, జస్ట్ నమ్ముదాం, నమ్మితే చాలు. ఇప్పుడు నమ్ముటం నీ వల్ల అయితే నీకు సమస్తము సాధ్యమే అన్నాడు కదా ప్రభు. నమ్మడం నీకు అది చేతనివ్వాలి, నమ్మడం చేతనివ్వాలి. అది మాకు మొన్న మొన్నే రుజువు అయింది మా టీంకి. నమ్మాము, అద్భుతాలు చేశాడు. ఎవరిని మేము బతిమనలేదు, ఎవరిని మేము మరి ప్రత్యేకంగా అడగలేదు. జస్ట్ మేము ఇలా వస్తున్నాం అని చెప్పాము అంతే. అంత వాళ్ళే ఏర్పాటు చేసుకున్నాం. అసలు యాక్చువల్గా 1 లక్ష రూపాయలు ఒకరికి ఇచ్చి ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తే జరగదు. అసలు మేము 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టడం జరగదు. ఒక 10 మందిని మేము ముందే అపాయింట్ చేసి ప్రధాన ప్లేస్కి ఇలా వెళ్ళాలి ఇలా జరగాలి అలా చెప్పండి, ఖచ్చితంగా ఫెయిల్ అయ్యి ఉండేది. ఎందుకంటే అది మా సొంత కోఆర్డినేషన్ అయితే. దేవుడు కోఆర్డినేట్ చేసుకున్నాడు, దేవుడు చేసుకున్నాడు కాబట్టి అద్భుతంగా జరిగింది. అలాగే ఈ ఎల్జీ ఎల్డబ్ల్యూకేజీటీ కూడా యుగ ప్రభువు రాకడి వరకు అది కొనసాగుతుంది. దాంట్లో మీరందరూ కూడా పాలుభాగస్తులు ఉంటారు, మీ పిల్లల పిల్లలు ఇందులో బెనిఫిట్ అవుతారు. గాడ్ బ్లెస్ యూ. ఓకేమ్మా, ప్రయత్నాడన్నా ఇప్పుడు అన్నా మీరు ఒక 100 సంవత్సరాలు బ్రతుకుతాను, మీ మనవల్ని నేను చూస్తానన్నారు కదన్నా, అప్పుడు అనిపించింది చాలేము తాత ఒక జిమ్ము పెట్టాను అందులోన మేము అందరం ఉన్నాము అన్నట్టు నాకు అలక్షణ అనిపించింది అన్న. చాలా చాలా సంతోషం అన్న, అప్పుడు మా పిల్లలందరూ కూడా అందులో ఎంజాయ్ చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. పిల్లలు మరి ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంది పిల్లలు, మీకు మంచి మాటలు మనం విన్నాం కదా. మరి ప్రతిసారి కూడా చాలా చాలా సర్ప్రైజెస్ మీకు వస్తా ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక సర్ప్రైజ్ మనం చూసేద్దాం. ఆ తర్వాత ఎవరు ముందు మన ముందుకు వస్తారు మరి, సరేనా? రెడీగా ఉన్నారా మరి సర్ప్రైజ్ చూడడానికి? మీరు 1 2 3 4 5 అని కౌంట్ చేయండి, నేను వెంటనే నేను రెడీ అయిపోతాను. పిల్లలు ఎవరు వస్తున్నారు గెస్ట్ లో మరి? పిల్లలు రెడీగా ఉన్నారా? సర్ప్రైజ్ ఏంటో చూసేద్దాం పిల్లలు. నేనైతే ఎక్సైటెడ్ గా ఉన్నానా సర్ప్రైజ్ చూడడానికి. మీరు ఎక్సైటెడ్ గా ఉన్నారా? ప్రతిసారి మనకు ఒక్కొక్క సర్ప్రైజ్ వస్తుంది కదా, వాళ్ళు ఎవరు రాబోతున్నారు ఏంటో. చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉంది పిల్లలు. వాళ్ళు జాయ్ నీకు ఎక్సైటెడ్ గా ఉందా? అన్మ్యూట్ చేసుకో. జాయ్కి సూపర్ నాన్న, వెరీ గుడ్ పిల్లలు. మరి అక్క ఎవరినో తీసుకొస్తుంది పిల్లలు? ఎవరిని తీసుకొస్తుంది? ఏం చేస్తుంది?
అక్క నిమ్మక్క ఏంటక్క మాకు ఏం అర్థం కావట్లేదక్క వస్తా మరి నువ్వు వన్ టూ త్రీ చెప్పలే మరి వన్ పిల్లలు నాతో పాటు చెప్పండి వన్ టూ త్రీ ఓకే ఓకే వచ్చేసారు హలో థ్యాంక్ Praise the Lord. Congratulations on our 300 tests complete chesukunnaru. Wonderful. Thank you. Hello friend. Akka cheppandi akka. Ekkada vachanu? Nenu Disneyland nunchi vachanu akka. Wow! Disneyland nunchi vachava. Chaala chaala santosham. Pillalu meeku bonda. Disneyland meeku ellanu unda. Wow! Chaala bonda kada. Pillalu memmalu kuda 500 days lo ilaage harpiskaru unda naaku. నువ్వు పర్లోక రాజ్యానికి వెళ్తావని నీకు నమ్మకం ఉందా అబ్బో ఏంటో అంత నమ్మకం ఏంటో ఎందుకంటే మరి శాలిమన్ అన్న కదా అన్న చాలా మంచి కదా అవును అన్నయ్య మరి 100 డేస్ ఉంటారా 100 ఇయర్స్ ఉంటారా అవును ఆ తర్వాత బాగా వస్తుందా అవును అప్పుడు అన్న కాలు పట్టుకొని అనుకుని పిల్లలు అలా కాలు పట్టుకుని ఎదుర్కొని వెళ్ళిపోవచ్చా మనం అసలు అయ్యో నువ్వు ఇన్ని రోజులు సండే స్కూల్ కార్యక్రమం ఏం నేర్చుకున్నావు నాకు అర్థం కావట్లేదు ఎలా వెళ్తావు
అలా వెళ్ళనే వెళ్ళకూడదు కదా పిల్లలు, ఒకళ్ళు కాలు పట్టుకుని మన పర్లోక రాజ్యానికి వెళ్ళనే వెళ్ళం కదా. ఎలా వెళ్ళగలం మనం? ఏసీ కాలు పట్టుకోవాలి కదా. ఎప్పుడు కూడా ఏసీ సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని రాకడలో తీసుకెళ్తారు, మహిమలోకి మనల్ని ఆయన తీసుకెళ్తారు కదా. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ప్రతి రోజు నువ్వు మోకరికి ప్రార్థన చేయడమే. ఆయన కాలు పట్టుకోవాలంటే మోకరికి ప్రార్థన చేయాలి, తెలుసా నీకు? మామూలుగా ఇలా కూర్చొని ప్రార్థన చేస్తే వాళ్ళు కాలుకి పట్టుకోవడం కాదు, మోకరించి మనం ప్రార్థన చేస్తే అప్పుడు మనం మనకి ఆయన పాదాల దగ్గర మనం ఉంటాం. అలా ప్రార్థన చేస్తావా? ఓకే, చాలా సంతోషం. మరి మా పిల్లలకి కూడా చెప్పు. మరి పిల్లలు మరి మీరందరూ కూడా రోజు మంచిగా ప్రార్థన చేసుకోను, మంచిగా ఉంటే మిమ్మల్ని పర్లోక రాజ్యం తీసుకెళ్తారు, ఆయన రాకడలో మీరు హ్యాపీ అయిపోవచ్చు. సరే మరి ఈ రోజు ఒక మంచి విషయం నేర్చుకున్నావు కదా, అందరికి చెప్తావా? మరి అక్క ఇంకా మరి మరి హైదరాబాద్ కి నా ఫ్రెండ్స్ ఇంకా మూడు మంది వస్తారంట. పిల్లలు చాలా చాలా మంది ఫ్రెండ్స్ వచ్చేస్తారంట, మరి మీరు కూడా ఫ్రెండ్స్ తీసుకొని వచ్చేసండి పిల్లలు, చాలా చాలా సంతోషం కదా. పిల్లలు చూడండి ఎంత లావుగా ఎలా ఉందో అసలు నిజంగా. ఇంకా అంటే ఇంకా పెద్ద నీళ్ళు ఉంటారు అక్కడ, పిల్లలు ఇంకా పెద్ద అని అక్కడ ఉంటారంట, ఇట్లా అట్లా నడుచుకుంటూ అట్లాడంటాగా పిల్లలు. వాళ్ళు కలుగుతామా మరి మనం? ఓకే, చాలా చాలా సంతోషం. ఈ రోజు చాలా ప్రాముఖ్యమైంది కదా, దేవునికి వందనాలు చెప్తాం. ప్రభు చేసినది, ప్రభు చేసినది ఉత్సాహించి ఉత్సాహించి స్తుతి పాడేదము, స్తుతి పాడేదము. ప్రభు చేసినది ఉత్సాహించి స్తుతి పాడేదము, ఇదే దినం, ఇదే దినం ప్రభు చేసినది. చాలా చాలా బాగుంది, ఈ దినాన్ని ప్రభు చేశారు కదా, అందుకే దేవునికి మహిమ. ఓకే, చాలా చాలా మంచి పాట పాడావు, మంచి మాటలు పట్టుకో. అందరికి వెళ్ళి సువార్తను చెప్తారన్నావు, 500 డేస్ లో మళ్ళీ కలుసుకుందాం అన్నావు, చాలా సంతోషంగా ఉంది. ఓకేనా మరి అయితే? ఇంకా జోపర్ బాబాయ్ వాళ్ళ డాడీ కూడా వస్తారట. జోపర్ బాబాయ్ వాళ్ళ డాడీ వస్తారా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేస్తారు పిల్లలు, కాబట్టి వాళ్ళందరినీ కలవాలంటే 500 డేస్ రేపైతేనే బాగుంది కదా పిల్లలు, నిన్న అక్క రేపైతే 500 డేస్ బాగుంది కదా. అవునక్క, ఆయన ఎలా ఉంటారో మనం చూసేద్దాం పిల్లలు. పిల్లలు ఇంకా కామెడీగా ఉంటారంట, నిజంగా వాళ్ళతో ఆడుకోవచ్చా మేము? వాళ్ళతో మాట్లాడచ్చా? పిల్లలు చాక్లెట్లు వర్షం అంట, చాలా చాలా సంతోషం. ఐస్ క్రీమ్ కూడా ఉంటాయన్నారు మాకు తెలిసిందా నీకు? నిజంగా చాలా సంతోషంగా ఉంది మా మంచిలోకి వచ్చినందుకు. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ మళ్ళీ రావాలి నువ్వు, వాళ్ళు మాట్లాడి మా పిల్లలందరికి చెప్పాలి, సరేనా? ఓకే పిల్లలందరూ బాయ్ చెప్పండి మరి ఒకసారి. నచ్చుదా మీకు? చాలా చాలా బాగుంది, వెరైటీగా ఉంది నీ పేరు నిజంగా. అవునా, మిక్కీ మౌస్ అని పిలుస్తారా? చాలా బాగుంది కదా పిల్లలు, ఆ పేరు మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మనం 500 డేస్ లో మనం కలుసుకున్నాం పిల్లలు, సరేనా? ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నావు మరి నువ్వు? బాయ్ చెప్పాలనుకుంటున్నావా? ఓకే ఓకే, బాయ్ బాయ్, బాయ్. ఒక్క నిమిషం, మరి మా జోకర్ బాబు ఎప్పుడు కనిపిస్తాడు?
మాట వినిపించట్లే. కాదు పిల్లలందరూ అడిగారని చెప్పండి. ఓకేనా టాయ్? ఓకే. ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం రమ్మని డాక్టర్ బాబాయ్ని. సరేనా? Yes, yes, అక్క. ఓకే 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 మరి సరేనా అక్క చెప్పు ప్రజలకి బాయ్ చెప్పు. ట్రై చేయండి నాన్న. మీ పేరేంటండి చెప్పండి మీకోసం.
సార్ ఏలియా ఎవరు ఏలియా ఏలియా గారా మీరు ఆకి చెప్పండి మీకోసం మీరెవరు ఏంటి ఏంటి విశేషాలు చెప్పండి నేను ఏలియాను నేను గిలాదు కాపరస్తుని నేను కల్పనక్క మీరు ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా అడుగుతానమ్మా ఓకే ఏలియా గారు మీకు క్వశ్చన్స్ అడగడానికి ఇక్కడ కల్పన గారు ఉన్నారు ఓకే కొంచెం ఆన్సర్ చేయండి ఓకే ఏలియా ప్రైజ్ లార్డ్ ఏలియా గారు ప్రైజ్ ది లార్డ్ కల్పనక్క మీకు ఆహారం అయినప్పుడు ఏవి మీకు ఆహారం తీసుకుని వచ్చిచ్చాయి ఆకలి అయినప్పుడు మీకు ఆకలి అయింది కదండి అప్పుడు ఏవి మీకు ఆహారం తీసుకొచ్చిచ్చాయి పక్షుల్లో ఒక పక్షి మీకు ఆహారం తెచ్చిచ్చింది కదా కాకి వెరీ గుడ్ మీరు ఏ వాగు నీరు త్రాగుతా ఉన్నారు అక్కడ కూర్చుని కాకులు ఆహారం తీసుకుని వచ్చి ఇచ్చాయి మీరు అక్కడ ఒక వాగు ఉంది కదా ఆ వాగులో నీళ్లు తాగుతూ వచ్చారు ఆ వాగు చెప్పగలరా తెలీదు ఓకే ప్రైజ్ లెవెన్ ఓకే కల్పన గారు మీరే ఆ వాగు పేరు చెప్పండి వాగు కాకులు మీకు ఆహారం తీసుకుని వచ్చినప్పుడు రొట్టె మాంసం తిని అక్కడ ఉన్న కెరీతు వాగులో నీళ్లు త్రాగారు మీరు థ్యాంక్ యూ కల్పన గారు ఏలియా గారు మర్చిపోయినా మీరు రిమైండ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ వెరీ గుడ్ ఏలియా గారు గాడ్ బ్లెస్ యూ మీ పక్కన ఇంకెవరైనా ఉన్నారా మీరేనా సమయల్ ఉన్నాడు ఉన్నారా ప్రైజ్ లాడండి ప్రైజ్ లాడ్ అక్క ప్రైజ్ లాడ్ ఇలస్ ప్రైజ్ లాడ్ సమయల్ గారు అన్న సమయల్ గారు చెప్పండి మీ గురించి నాకు కొంచెం మేము వినాలనుకుంటున్నాం మీరేం చేశారు అని నన్ను చర్చిలో వదిలేశారు ఎవరి దగ్గర ఏలియా కాడ అవునా ఓకే మీ అమ్మగారి పేరు అన్న మీరు ఏం చేసేవారు చర్చ్ లో దేవుని సేవ చేసేవాళ్ళన్న సూపర్ వండర్ఫుల్ అండి మీ గురించి తెలుసుకోవడం మాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు వందనాలు ఎంజాయ్ చేయండి పిల్లలు చెప్పండి నా పేరు సీమోను నేను గల్లియా సముద్రంలోని
నేను గల్లియా సముద్రంలో చేపలు పడుతున్నప్పుడు ఏసయ్య నన్ను సీమోను సీమోను అనిపించారు. అప్పుడు నేను వెళ్ళినప్పుడు నిన్ను నేను మనుషు పట్టు జాలరుగా చేసేదను అని నా వెంటరా అని రామన్నారు. అయితే నేను వెళ్ళాను. అయితే ఏసయ్య నన్ను తన శిష్యుడిగా మార్చుకొని పేతురు అని పేరెట్టారు. పేతురికి అర్థం ఏంటంటే బండ. నేను ఏసయ్య బండ మీద నాకు సంఘాన్ని కడతారని చెప్పారు. అలాగే మా అత్తగారికి జ్వరం వచ్చినప్పుడు ఏసయ్యని నేను పిలిస్తే ఏసయ్య ప్రార్థన చేస్తే అప్పుడు మా అత్తగారు స్వస్థత పొందారు. ఒకసారి ఏసయ్య నన్ను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నేను ప్రేమిస్తున్నాను అన్నాను. మళ్ళీ ఏసయ్య నన్ను రెండోసారి మళ్ళీ నన్ను ఏసయ్య నీవు నన్ను ప్రేమిస్తున్నానంటే నేను గట్టిగా కోపంతో చెప్పాను. నేను ప్రేమిస్తున్నానని కోపంతో చెప్పాను. మళ్ళీ నేను ఏసయ్య మళ్ళీ నన్ను మూడోసారి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నారు. అయితే నేను నీకు తెలీదా అని చెప్పాను. అంటే నాకు కోపం ఎక్కువ అయిపోయింది. వందనాలు. కంక్లూజన్ చెప్పు. కంక్లూజన్ ఏసయ్య బండ మీద సంఘాన్ని కడతానని చెప్పారు. నేను దేవుని కోసం బాగా పనిచేశాను. గాడ్ బ్లెస్ యు నానా. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70,000. నా పేరు మోషే. నేను మందలు మేపుచుండగా ఒక పొద మండుతున్నట్టు చూశాను. నాకు ఆశ్చర్యం వేసి నేను అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ పొదలో నుండి దేవుడి స్వరం వినపడింది. ఇది పరిశుద్ధ స్థలం అన్నప్పుడు నేను చెప్పు విడిచి మాకాలేసి మాట్లాడుతున్నప్పుడు ఏసయ్య నీవు నా ప్రజలను బయటకు ఐబుక్తి నుండి విడిపించాలి అన్నప్పుడు నేను నత్తిగా మాట్లాడతాను ప్రభువా, నేను వెళ్ళలేను అన్నప్పుడు యెహోవా దేవుడు నేను నీ తోడు ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు నేను విశ్వాసంతో వెళ్తున్నప్పుడు అహరో దేవుడు నా సహాయం తోడు అహరోన్ కూడా పంపించాడు. మేమిద్దరం వెళ్ళి ఫరోన్ అడిగినప్పుడు ఫరో వెళ్ళనిచ్చాడు. అప్పుడు నేను దేవుడి సహాయంతో ఆయన ప్రజల్ని బయటకు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్ నానా. హాయ్ చామక్క. ప్రైజ్ ద లార్డ్. హాయ్ హాయ్. ప్రైజ్ ద లార్డ్ అన్న. ప్రైజ్ ద లార్డ్ అన్న. అందరికి ప్రైజ్ ద లార్డ్. పిల్లలు కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ అమ్మ. అందరికి భలే భలే చేస్తున్నారు అందరూ. ఇప్పుడు ఎవరు రెడీగా ఉన్నారు? అందరూ రెడీ అక్క. ఏలియా, మోషే, ఇంకెవరు? ఏలియా, మోషే, ఇంకెవరినో చూసాను ఇక్కడ. పేతురు. ఓకే, నెక్స్ట్ ఎవరు రెడీగా ఉన్నారు? చాలా యాంగ్జైటీగా ఉంది చూడడానికి. ఎవరు? వందనాలండి.
నా పేరు రాజు. ఒకరోజు దేవుడు నాకు కళ్ళ వచ్చి నీకేమి అని అడిగితే నాకు జ్ఞానాన్ని ఇవ్వమని అడిగాను. అలాగే దేవుడు నాకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యములు కూడా ఇచ్చాడు. అలాగే సాగుతుంది. నా తండ్రి చెప్పినట్టుగా నేను దేవునికి ఒక మందిరం కట్టించాను. అది 7 సంవత్సరాల్లో పూర్తయింది. ఆ 7 సంవత్సరాలు పూర్తయింది. దేవుడు అంతకాలం నాకు సంతోషంగా ఉంది. అయితే ఎప్పుడైతే నేను విగ్రహారాధన పూజించాను అప్పటి నుంచి దేవుడు నాకు దూరం అయిపోయాడు. అప్పుడు ఎక్కువ కొన్నిసార్లు దేవుణ్ణి కోల్పోయాడు. అలాగే ఐశ్వర్యమును జ్ఞానమును కూడా కోల్పోయాడు. దేవుడు నన్ను పిలిచాడు. వందనాలు అండి. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80% అందరూ ఫోటోస్ తీసి పెట్టండి గ్రూప్ లో, మర్చిపోవద్దు. వీలైతే వీడియో కూడా తీయండి. వీడియో బాగున్నారు రాజు గారు, మీరు చాలా బాగున్నారు అండి. సూపర్, గాడ్ బ్లెస్ యు నాన్న. మీ వీడియోస్ అన్ని కూడా 500 డేస్ లో అక్కడ పెద్ద స్క్రీన్ మీద డిస్ప్లే అవుతా ఉంటాయి, మనం తిరుగుతా ఉంటాయి. అవునా ప్రజలక్క, నిమ్మక్క పిల్లలు, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఎంత బాగుందరక్క. వినట్ అన్నా 1-2 మినిట్స్ లోనే అయిపోవాలి మీ వీడియో. సరేనా? ఓన్లీ 1-2 జస్ట్, లేదంటే అంతే, అంతకంటే ఎక్కువ వద్దు. 1-2 మినిట్స్ లో చేసేయండి పిల్లలు. నెక్స్ట్ నేను పేరు గారి. నేను తీవ్రమైన జ్వరంతో ఉన్నాను. జీజస్ స్వస్థపరిచారు. అప్పుడు నేను జీజస్ కి పరిచయం చేశాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 1000. థాంక్ యు. వండర్ఫుల్. థాంక్ యు అక్క. జ్వరం వచ్చినప్పుడు కూడా ఉన్నావా? ఇంత యాక్టివ్ గా ఉన్నావా జ్వరం వచ్చినప్పుడు? అక్క జ్వరం వచ్చినప్పుడు కూడా ఇంత యాక్టివ్ గా ఉన్నారా మీరు? నించోని చక్కగా స్మైల్. ఏసయ్య యాక్టివ్ అయ్యా. యాక్టివ్నెస్ నీకు లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, ఎక్సలెంట్ నాన్న. చక్కగా ఫోటో తీసి వీడియో తీసి పంపించు, గ్రూప్ లో పోస్ట్ చేయి. ఓకే, గాడ్ బ్లెస్ యు మా. అమ్మ బాబో, ఇక్కడ ఎవరు వచ్చారు? అమ్మో, ఎవరు మీరు? అన్మ్యూట్ అన్మ్యూట్. ప్రైజ్ ద లార్డ్ అక్క. ఈ రాజకుమారు అక్క వయసు ఎంత అయి ఉంటది అక్క? వీళ్ళందరికి కూడా మనం అక్కలే అంట. నా పేరు అబ్రహాము, మా నాన్న పేరు తెరహు. ఏసయ్య నన్ను బ్లెస్డ్ గా చేశారు. విశ్వాసం విశ్వాసులకు నా పేరు పౌలు. నేను పౌలుగా ఎట్లా మారానంటే, నేను ఏసయ్య పిల్లలని హింసించాను. అప్పుడు దమస్కస్ పోయే దారిలో ఆకాశం నుంచి ఒక వెలుగు వచ్చింది. అప్పుడు నా కళ్ళు పోయాయి. అప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వినిపించింది, సౌలా సౌలా నన్నెందుకు హింసించావు అని చెప్పాడు. అప్పుడు పౌలు
అప్పుడు నేను నువ్వెవరు ప్రభు అని చెప్పాను. నువ్వు హింసిస్తున్న యేసు ప్రభు అన్నాడు. అయ్యో నన్ను క్షమించండి అన్నాను. అప్పటి నుంచి 3 రోజులు తినకుండా ఉన్నాను. అనన్య అనే ఒక శిష్యుడు నా తల మీద చేతు పెట్టి ప్రార్థన చేశాడు. థాంక్ యూ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. శ్యామలత్త, మరి ప్రార్థన చేశాక ఏమైందో ఏంటో మాకు తెలియట్లేదు అక్క, మరి అడగండి, మీరు అడిగితే చెప్తారేమో. ఎవరు? అద్వితి, తన పేరు అద్వితీయనా? అమ్మ, పాప పౌలు గారు, మీకు అనన్నయ్య వచ్చి ప్రార్థన చేశారు, ఓకే, అప్పుడు ఏం జరిగింది, ఎందుకు వచ్చి ప్రార్థన చేశారు? ఇందాక కళ్ళు పోయినాయి అని అన్నారు కదా పౌలు, మరి ఇప్పుడు కళ్ళు వచ్చినాయా రాలేదా? వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? అప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు. ఎవరు ఎవరు ప్రేయర్ చేసేటప్పుడు? అనన్య. వెరీ గుడ్, వెరీ గుడ్. నిమ్మకి ఇప్పుడు తెలిసిందా మీకు? వావ్, వెరీ గుడ్ అదితి, సూపర్ సూపర్. మీ మమ్మీ సూపర్, పెద్ద మ్యాటర్ నీతో చదివించారు, చాలా లెసన్ చెప్పావు నువ్వు విత్ ఇన్ సెకండ్స్, సూపర్. గాడ్ బ్లెస్ యు అమ్మ. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం గారు, అబ్రహాం కనిపించండి ఒకసారి. హాయ్ అబ్రహాం గారు, మా గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. ఓకే పౌలు, మీరు ఇంకా సువార్త చెప్తూ ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు. వీడియో పెట్టుండమ్మా, అవన్నీ అక్కడ డిస్ప్లే అవుతాయి, సరేనా? ఓకే. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు చూసేద్దాం, శమక్క చూద్దామా? ఓ హీరో, లైటింగ్ ఇక్కడ సూపర్. చెప్పండి మీరు సార్. గుడ్ మార్నింగ్, ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్. నేను గుడ్ మార్నింగ్. ఒకప్పుడు ఒకప్పుడు నేను గుడ్డివాడిని. కొంతమంది ప్రజలు తీసుకెళ్లారు. అప్పుడు ఏమన్నారంటే, నిన్నీ బాగు చేయండి ఎస్ఏ అన్నారు. అప్పుడు ఒమ్ము తీసి కళ్ళకి చేసేది పెట్టారు ఎస్ఐ. అప్పుడు కనిపిస్తుందా అంటే, మనుషులు నాకు ట్రీ లాగా కనిపిస్తుండ్రు అన్నారు అన్నాను. అప్పుడు నువ్వు మళ్ళీ చేతులు పెట్టి అప్పుడు నాకు అందరు కనిపించారు, ప్రజలు కనిపించారు. నా జీవితంలో ఏసే అబద్ధం కార్యం చేశాడు. Praise the Lord. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 18, 90,000. Wonderful, Nara. That's a good point. Mommy, I'm sorry. Mommy, Akka, sister. Address account is in the slum. ఎలా చేస్తారు చెప్పమను మమ్మీని. చార్లెస్ నాకే కట్ అయిందా, నీకు కూడా కట్ అయిందా? కట్ అయింది.
వాళ్ళ దాగింది. ఇప్పుడు చెప్పండి ఆ డ్రెస్ ఎట్లా తయారు చేశారో చెప్పండి. అక్క వాళ్ళ డాడీ షర్ట్ ని కట్ చేశారు నేను. అయ్యో డాడీ కొట్టారా? తలకి ఎలా పెట్టారు తలపాగా? అది కూడా బాగుంది. అది కూడా షర్ట్ లో నుంచే కట్ చేసి పెట్టేస్తా. అది కానీ చాలా సన్నగా ఉన్నాడు అది అనమాట సంగతి. చాలా బాగుంది వెరైటీగా. కానీ మీరు అలాగా షర్ట్ తీసి కట్ చేసి అలా చేయకండి, ఉన్నది ఏదో అడ్జస్ట్ చేయండి అక్కడ. చాలా కానీ సూపర్ గా ఉంది. ఆ రోజుల్లో ఆ డ్రెస్ తెచ్చి వేసినట్లుగా ఉంది. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్స్ అక్క. 1 lakh ఇస్తాను నీకోసం. అదేనా చార్లెస్? 1 lakh. అక్కడ ఫ్యాన్సీ డ్రెస్ కి దాచుకో చార్లెస్, అక్కడికి తెచ్చుకుంది గాని. పేరెంట్స్ కి కాంపిటీషన్ ఇది. అలా ఉన్నారా ఇక్కడ? ఎరుసలేం లో ఉన్నట్టున్నాం మనం ఇప్పుడు. నా పేరు అన్న. నాకు బిడ్డలు లేరని అందరు చూసి నవ్వారు. అప్పుడు నేను చర్చికి వెళ్ళినప్పుడు నేను ప్రే చేసినప్పుడు పాస్టర్ గారు వచ్చారు. అప్పుడు నీకు వచ్చే సంవత్సరం బిడ్డ పుడతాడు అని చెప్పారు. అప్పుడు వచ్చే సంవత్సరం బిడ్డ పుట్టాడు. అంతేనా? అయిపోయిందా? ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90,000. వండర్ఫుల్. బిగినర్స్ కదా వీళ్ళు. నా పేరు మొదకాయ్. హదస్థాన్ పడిన ఎస్తేరు వాళ్ళ పెన్ని తండ్రిని. ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోవడం వల్ల నేను ఎస్తేరుని కుమార్తెగా స్వీకరించాను. రాజైన అహష్వరోజుని చంపడానికి ప్రయత్నించిన వారిని గురించి నేను రాజుతో చెప్పగా రాజు ప్రాణాలను కాపాడాను. రాజు ప్రాణాలను కాపాడాను. రాజు గణపతిన హేరోదు హామాను అనబడే వ్యక్తికి నేను నమస్కరింపపోవడం వల్ల నన్నును నా జాతిని చంపడానికి రాజుగారి దగ్గర నుంచి హామాను ఆజ్ఞ పొందాడు. నేను అను ఎస్తేరు 3 రోజులు ప్రార్థింపగా నన్ను నా ప్రజలు నా జనము అంతా రక్షింపబడమే కాక హామాను తన కుమారుల్ని చంపేశారు. థ్యాంక్ యూ అక్క. వందనాలు. Okay, Nana. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. నేను లాజర్ని. మాతా మరియా ఒక సహోదరుని. యేసు ప్రభుకి మేమంటే చాలా ఇష్టం. మా ఊరు వదిలి వెళ్ళవలసిన అప్పుడు మా ఇంటికి వచ్చి భోజనం చేసేవారు. నాకు మరణకరమైన రోగం వచ్చి చనిపోయి సమాధి చేయబడ్డాను. నాలుగు రోజులు గడిచిన తర్వాత యేసు ప్రభు వచ్చి లాజరు లేము అని ప్రార్థన చేసి అన్నారు, పిలిచారు.
అప్పుడు నేను బ్రతికి నడుచుకుంటూ బయటికి వచ్చాను. ఓకే, ఇప్పుడు ఆ కట్లు తీసేసి చూపించాలి నువ్వు, మళ్ళీ నీ ఫేస్ చూపించాలి అన్నమాట. మేము అందరం చూసి వా ఇలా 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 ఓపెన్ చేయవా. Wonderful, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90%. Wonderful. నిజంగా నీ మేకప్ చక్కగా చేసుకున్నావు నిజంగా. అంటే అప్పుడు ఏం చేయాలంటే ఇంకా కొంచెం ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలంటే అట్లా నడుచుకొని ఇలా బయటకు వచ్చాను అని చెప్పేసి ఏసైపీలో కానప్పుడు నాకు అట్లు వాళ్ళు తీసారన్నారు, నువ్వు ఇట్లా ఇట్లా తీసుకుంటే అబ్బా ఇంకా సూపర్ సూపర్ ఉంటుంది. గాడ్ బ్లెస్ యు, చాలా బాగా చేసాం. వండర్ఫుల్ నాన్న. థ్యాంక్ యూ. నెక్స్ట్. గాడ్ బ్లెస్ యు నాన్న, చక్కగా వీడియోస్ తీసి ఫొటోస్ తీసి గ్రూప్ లో పెట్టేయండి. ఎక్సలెంట్ చేశారు. ఓకే, మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దామా. మా హీరో మా హీరో కూడా డాడీ షర్ట్ సరిపోయింది కరెక్ట్ గా. అందరికి ఎవరండి మీరు? చిన్న బాలుడు అంట. దేవుడు ఒక రోజు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అప్పుడు నేను కూడా ఉన్నానండి. సాయంకాలం వరకు సువార్త విన్నారండి. అప్పుడు ఏసయ్యం అందరికి భోజనం పెట్టారని ఆ టీటీ చూస్తుంటే అప్పుడు ఏమీ లేదా అప్పుడు ఆంధ్రయ్య వచ్చి ఈ సంచిలో ఏముంది అని చెప్పినప్పుడు అక్క వావ్ అక్క ఆకలిస్తుంది నాకు. అయ్యో పెడతావా వచ్చిన తర్వాత? జాయ్ మరి మొన్న మీ ఇంటికి వచ్చి పెట్టలేదు నాకు? మా కోసం ఉంచాడు అంకుల్, వచ్చాక అందరికి పెడతాడు. మొన్న దాచేసాడు ఎక్కడో, అరటిపండు పెట్టాడు, ఆపిల్స్ పెట్టాడు, గబగబ తీసుకొచ్చి గారెలు పెట్టాడు, ఇడ్లీ పెట్టాడు, ఇవేమో 300 డేస్ కోసం దాచేసాడు. 500 డేస్ కూడా అవేనంటనా అన్న? ప్రైజ్ లేడ్ అన్న. అమ్మ ప్రైజ్ తల్లి. ఓకే, వచ్చేటప్పుడు అడిగారండి, అప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చానండి. అప్పుడు దేవుడు ప్రార్థన చేసి 5,000 మందికి పంచి పెట్టారండి. దాంట్లో 12 గంపలు మురిగిపోయినా అండి. అవునా అండి? సూపర్ అండి. దేవుడు నన్ను సీనాయి పర్వతం మీదకి పిలిచి 10 ఆజ్ఞలు ఇచ్చారండి. ఇస్రాయేల్ ప్రజలు
తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నరహత్యలు నరహత్యలు చేయకూడదు, వెచ్చరింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగువాని దేదీదియు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను నీ పొరుగువాని పిల్లలనైనను నీ పొరుగువాని దేనినైనను ఆశించకూడదు. నిమ్మక్క, మా జాయ్కి 1 lakh ఇచ్చావు, ఎలా పిడుగుల కన్నా దారుణం వెళ్ళా. ఎంత రెస్ట్లెస్ గా కంటిన్యూస్ గా చెప్పేసి నాన్ స్టాప్ లో ఎక్కడా తప్పులు లేకుండా. ఇంకేం చెయ్యాలి, ఎలాంటి అప్రిసియేషన్ ఇస్తావు? మాకు ఇప్పుడు చాలా ఎగ్జైటెడ్గా ఉంది. మా 1 lakh ప్లస్ అన్నమాట అప్పుడు. చెప్పమ్మా చెప్ప, చెప్తే తన మాట పని అయిపోయింది. నీ పని క్లాస్ కోసమే చూస్తున్నావా? అంతే మరి. Okay, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 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
God bless you, Nana. Praise the Lord. God bless you. Super, super, Miru. అంత వీడియో పెట్టండి గ్రూప్ లో. ఓకే, నీకు అడ్డం భలేగుంది మోషే. ఓకే, సూపర్. గాడ్ బ్లెస్ యు. చిన్ని బాలుడు కాబట్టి బాలుడికి గడ్డం లేదు. అబ్బా, అసలు నవ్వట్లే, నవ్వితే ఎక్కడ దాని నవ్వకుండా జాగ్రత్త. అమ్మో, ఇక్కడ ఎవరు పాసింజర్ ఎవరు కనిపిస్తున్నారు? అమ్మో, ఈ సువార్త ఇక్కడ ఎవరు చెప్పండి. Praise the Lord. My name is Josh Mueller and I was born at in 1805 September 27th. My mother's name is Sophie Mueller and my father's name is Johann Mueller. So I lived my youth in terrible sin, drinking, gambling, playing cards with my friends and whatnot. I was smoking. I had done terrible sins. When I was 14 years old, I was drinking when my mother was dead. I was unaware of it. So when I was 16 years old, I have been in prison for 5 weeks because I have not paid my hotel fee. So I was spending my youth in a very different approach. I was robbing so much. I was gambling so much. I was drinking so much. I was smoking so much. My father forced me to go and read theology. So one day, a group of Christians came to me and asked to come for Bible study. I went with them not to read the Bible and praise the Lord, but instead to insult them. So when I was with them, the Lord has spoke to me through John chapter 3, verse 16. And from that very moment, my life was changed. From a robber, I became a Christian evangelist. I had made an orphanage and I was director of it. I had educated 120,000 children and more than it. And I have written 117 songs. I have written many books. From a robber to a Christian evangelist, my Lord has changed me in a miraculous way. Today, God shall change you. Maybe you have done many sins. Maybe you have done many, many sins. There may be sins when a human cannot say, but there is no sin which blood of Jesus cannot take away.
From Saul, the Lord has made Paul. And from a very dirty robber, the Lord has made me a very great Christian evangelist. Same will happen to you, my dear friends. Thank you. 500 డేస్ కి ఈయన ఈ డ్రెస్ లో అలా తిరుగుతూ ఉంటే మన అందరం ఇలాగైపోతామేమో అసలు. అయితే అమ్మా దీని మీద చాలా ప్రార్థన ఉంటుంది అమ్మా వీళ్ళకి, చాలా ప్రార్థనా పూర్వకంగా తయారవుతారు. అంటే ఏదో పెర్ఫామ్ చేసేవారం కాదు, కానీ ప్రజల ఆకాశ ఎక్కువ ప్రేయర్ చేస్తారు, అందరితో ప్రేయర్ చేయించుకుంటారు. అంటే ప్రార్థన మీద కట్టుకుంటా ఉంటారు కనుక పిల్లలు మీరందరూ కూడా ఇంత ఎఫెక్టివ్ ఉండాలంటే ఎక్కువ ప్రార్థన అవసరం. ఎక్కువ ప్రార్థన ఎక్కువ ప్రతిఫలం, అర్థమవుతుందా? ప్రజలక్క ఆకాష్ బాబు ఎఫెక్టివ్గా వాళ్ళ పరిచయంలో ఉండాలి కారణం కేవలం ప్రార్థన, పరిశుద్ధాత్మ సహాయం. అవునా ఆకాష్? అవునండి. ఎవరెవరు ఏమని ప్రార్థన చేసుకుంటూ ఉంటావు నువ్వు ఎప్పుడైనా ప్రభు పరిచయం చేయాల్సి వస్తే? అదే ప్రభు పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటప్పుడు ఏమని ప్రార్థన చేస్తావు? ప్రభువుని ఏమని అడుగుతావు? ప్రభువా, నీ నోటి కోరిక నన్ను వాడుకో అయ్యా, నా మాట నా చూపులో నా తలంపు అన్నీ నీకే ప్రభువా. ప్రజలు నువ్వేం ప్రార్థన చేస్తుంటావు ఆకాష్ కోసం? అంకుల్, ఆకాష్ కోసం he should be an example of Christ uncle, ante amen devun prema itharu chupinchi oka bidduga nu marchuko prabhu ani prarthan chestanu. And our classmates gaani leda parichayalu prathi okkadu gaani maatalo gaani chupulu gaani talampulu gaani nadavakalo gaani anta kuda devunu mahimaatame undalani, nenu gaani aakash gaani leda naa parichayalu prathi okkalu kuda alage undalani nenu korutunnanu. Adi kabatti pillalu mari talithalu parents ఇలాంటి ఇలాగ ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడితే దేవుడు మిమ్మల్ని కూడా అద్భుతంగా వాడుకుంటాడు. చాలా చాలా సంతోషం ఉన్నా ఆ లెసన్ కి ఎంత ప్రయాసపడ్డామో నిజంగా ఆ లెసన్ అది నువ్వు చెప్పడం చాలా 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 బాగుంది. నాకైతే ఆనందం పొంగిపోయి కళ్ళలు నీళ్ళు వస్తాయి. కానీ దేవుడు ఎంత అద్భుతంగా వాడుకున్నాడు మేము కదా పిల్లలు, మీరు అందరు చాలా బాగా చేస్తున్నారు. ఈ స్పాట్ లో ఆకాష్ కొంచెం ఇంకా ప్లస్ 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 ఇంకా పక్కన ఇంకేమి లేవు, అన్ని ప్లస్లే. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్. ఇంకా ప్రార్థన పూర్వకం ముందుకు వెళ్ళిపోదాం రాబోయే రోజులు. ఇంకా దేవుడు నిన్ను నిజంగా అలా అలా చూడాలని ఉంది నాకు. ఆమేన్, ఆమేన్. అలా చూడాలని. ఓకే, గాడ్ బ్లెస్. వెరీ గుడ్ అమ్మా ఆకాష్, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ. వావ్, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇద్దరు వేరువేరు అయితే ఒకరు పక్కకి వెళ్ళిపోండి. Praise the Lord, Akka. Praise the Lord. నేను షునేన్ దేశంలో ఉంటాను. అయితే నేను ఎలిషా గారికి ఎప్పుడు ఏంటి, ఎలిషా గారు మా దేశానికి వచ్చినప్పుడు నేను రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని. అయితే ఒకరోజు ఎలిషా గారు నాతో అంటారు, మీకు ఏంటి నెక్స్ట్ సీజన్లో ఒక బాబు పుడతాడని అంటారు. అయితే అప్పుడు బాబు పుడతారు. ఒకరోజు బాబు చనిపోతాడు. నేను ఎలిషా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిషా గారు గేజీ అతని సేవకుడితో అంటాడు, నువ్వు వెళ్ళి కర్ర ఆ బాబు తల మీద పెట్టమంటారు. అయితే అప్పుడు అప్పుడు ఆ బాబు ఏం లేవడు. మళ్ళీ ఎలిషా గారే వెళ్ళి ఆ బాబు మీద పండుకొని ప్రేయర్ చేస్తారు. అయితే అప్పుడు ఏం మెలకు రాదు. తర్వాత ఇంకోసారి ప్రార్థన చేస్తే అప్పుడు బాబు లేస్తాడు. అది మేము చూసి నేను దేవుణ్ణి చాలా స్తుతిస్తాను. థ్యాంక్ యూ.